కోడలో ఓడిపోతామని భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోళ్లకు బీజేపీ ప్రభుత్వం తెరతీసిందని మెదక్ మున్సిపల్ చైర్మన్ తడపనూరి చంద్రపాల్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తడపనూరి చంద్రపాల్ మాట్లాడుతూ ప్రశాంతంగా నడుస్తున్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను 100 కోట్లతో కొనాలని చూశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కుట్రలు చేసి దొరికిపోయారని, ఇప్పుడు బీజేపీ నేతలు అదే చేయబోయారని విమర్శించారు. మోదీ కూడా అచ్చం చంద్రబాబులానే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని చేసిన కుట్రను బట్టబయలు అవడంతో బీజేపీ నీచ రాజకీయం తేడతెల్లం అయ్యిందని తెలిపారు. ఆదానీ అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో ఇలా ఎమ్మెల్యేలను కొనే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గౌరవ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు, గౌరవ జిల్లా మంత్రి వల్లి హరీశ్రావు గారి పిలుపు మేరకు, గౌరవ శాసనసభ ప్రేమ నాయకురాలు పద్మాదేవేందర్ పిలుపు మేరకు మరి ఈరోజు మోడీ చేస్తున్నటువంటి అరాచకాలు, రాజకీయ వ్యభిచారం అందరూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశ ప్రజలందరూ గమనించాలి, ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను డబ్బుతో పడగొట్టింది, అదే ప్రయత్నం తెలంగాణలో కూడా కొనసాగించే ప్రయత్నం జరిగింది. రాత్రి దాదాపు 4 ఎమ్మెల్యేలను 100 కోట్లు ఎరచూపి, 1000 కోట్ల కాంట్రాక్టులు ఎరచూపి మరి వారిని కూడా వారి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది దుర్మార్గం చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య దేశంలో మరి అందరూ పార్టీ ద్వారా ఎన్నికై మరి పార్టీకి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిని తిరగదోడి గౌరవ ప్రధానమంత్రి గారని చెప్పుకోవడం మోదీ గారు ఈరోజు దుర్మార్గంగా వారి ప్రభుత్వం, వారి పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉండకూడదు, కేవలం బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి. లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలే మరి ఫైనల్. ప్రభుత్వాలు ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ మెజార్టీ వస్తే ఆ పార్టీ ఏర్పాటు చేస్తూ జరుగుతూ ఉంది. మరి ఈనాడు స్పష్టమైన మెజార్టీతో మరి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుశ్చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న మీరు చూసినారు ఎక్కడ చూసిన డబ్బు సంచులు, ప్రతి మీడియాలో చూసినాం 100 కోట్ల రూపాయల డబ్బు సంచులు కనబడతా ఉన్నాయి. మరి వారి నాయకులు ప్రవలో పెడతా ఉన్నారు. మా ఎమ్మెల్యేలను, మా ఎమ్మెల్యేలను ఇబ్బంది నిజంగా ఈ సందర్భంగా ప్రశంసిస్తూ ఉన్నాం. వారి నిజాయితీని ప్రశంసిస్తూ ఉన్నాం. నిజంగా వారు ఈరోజు పార్టీ కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గౌరవ ముఖ్యమంత్రిగా కట్టుబడి దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం, పోలీసుకి తెలియజేయడం, వారిని అరెస్ట్ చేయించడం జరిగింది. అంటే నిజాయితీ ప్రతి కార్యకర్త కూడా బద్ధుడై తెలంగాణ రాష్ట్ర సమితికి, భారతీయ రాష్ట్ర సమితికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కామన్య కార్యకర్తను మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రధానమంత్రి ఇప్పటికైనా మేల్కొనాలి. ఈ అప్రాసజమ బద్ధకంగా చేసినటువంటి కార్యక్రమాలు, ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు, ఈ తప్పుడు కార్యక్రమాలు మానుకోవాలి. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి, ప్రజల మద్దతు ఉంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఇతర ఎమ్మెల్యేల పార్టీల ఎమ్మెల్యేలు కొనుక్కొని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కొనుక్కొని ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా బెదిరించి లొంగ తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం ఈ దుర్మార్గమైన చర్య. ఆ దుశ్చర్యని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.